వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య వార్తలు ఒకసారి చూస్తే, వెలుగు దినపత్రికలో రష్యా వ్యాక్సిన్ వచ్చేసింది, ప్రపంచంలోనే ఫస్ట్ కరోనా టీకా స్పుత్నిక్ వి రిలీజ్, స్థిరమైన ఇమ్యూనిటీ వచ్చిందన్న ప్రెసిడెంట్ పుతిన్. తన కూతురు పైన ట్రయల్ చేశారని వెల్లడి, జలుబు వైరస్, అడినో వైరస్లతో వ్యాక్సిన్ అభివృద్ధి, 2 నెలల్లో 2 దశల ట్రయల్స్ పూర్తి, ఫేజ్ 3 ట్రయల్స్ లేకుండానే వ్యాక్సిన్ విడుదల. తప్పుపడుతున్న ప్రపంచంలోని నిపుణులు వ్యాక్సిన్ సేఫ్టీ ప్రభావంపై అనుమానాలు లోతుగా రివ్యూ చేయాలన్న డబ్ల్యూహెచ్ఓ. ఇక తెలంగాణలో టెస్టులు పెంచాలి, 5 రాష్ట్రాల్లో టెస్టింగ్ తక్కువ, పాజిటివ్ రేటింగ్ ఎక్కువగా ఉంది అని నరేంద్ర మోడీ కామెంట్ చేశారు. నిన్న ఆయన రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తం 10 రాష్ట్రాల సీఎంలు ఇందులో పాల్గొన్నారు. టెస్టులు ఎక్కువ చేస్తున్నామని కేసీఆర్ అన్నారు ప్రధాని సీఎంల వీడియో కాన్ఫరెన్స్లో. దేశంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక సంగమేశ్వరం కాదు, పాలమూరే కొత్త ప్రాజెక్ట్, అపెక్స్ మీటింగ్కు వచ్చి అన్ని విషయాలు చెప్తామని కేంద్ర మంత్రి షెకావత్కి ఏపీ సీఎం జగన్ లెటర్ రాశారు. కృష్ణాలో వరద ఉన్నా కల్వకుర్తి బంద్ అంటూ వెలుగు దినపత్రిక ప్రత్యేక కథనం ఇచ్చింది. లిఫ్ట్ స్కీమ్లోని మొత్తం పంపుల్ని ఆఫీసర్లు ఆపేశారు. పంప్ ఆపరేటర్లకు కరోనా వచ్చిందని చెప్పి 2 లక్షల క్యూసెక్ల వరద పోతున్నా లిఫ్ట్ చేసుకోలేని దుస్థితి కల్వకుర్తి ప్రాజెక్టులో కనబడుతుంది. ఇక ఈనాడు దినపత్రికలో ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి విషమం, మెదడుకు క్లిష్టమైన శస్త్రచికిత్స, వెంటిలేటర్ పైనే ఆయనకు వైద్యం అందిస్తున్నారు ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్లో. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో 2005కు ముందు తండ్రి మరణించిన ఆస్తిలో వాటా, కూతురికి పుట్టుకతోనే సంపదలో హక్కు, సవరించిన వారసత్వ చట్టానికి సుప్రీం భాష్యం అంటూ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇచ్చింది. అట్లాగే 1200 కోట్ల రూపాయలు హైదరాబాద్లో మెట్రానిక్స్ R&D కేంద్రం పెట్టుబడి పెట్టనుంది. సంస్థకు అమెరికా బయట ఇదే అతిపెద్ద పరిశోధనశాల, వైద్య పరికరాల తయారీ కేంద్రంగా హైదరాబాద్ తయారవుతుందని కేటీఆర్ అన్నారు. సో నిన్న ప్రధానమంత్రి మోడీ 10 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన స్పెసిఫిక్గా చెప్పారు, తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది అంటూ కుండబద్దలు కొట్టారు. ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్ గారు, బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రావణ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా ఇందిరా శోభన్ గారు, తెలంగాణలో టెస్టులు పెంచాలి, 5 రాష్ట్రాల్లో టెస్టింగ్ తక్కువ ఉందన్నారు, బీజేపీ పాలిత రాష్ట్రాలను కూడా ఆయన కోట్ చేశారు. సో దీనిలో నో పాలిటిక్స్ ఇన్వాల్వ్డ్ అని అనుకోవచ్చు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్ ఎన్డీఏ పాలిత రాష్ట్రం, అక్కడ కూడా టెస్టులు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంటే ఓవరాల్గా నిన్న 10 రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి రివ్యూ మీటింగ్లో ప్రధానమంత్రి గారు రివ్యూ చేయడం మంచిది, ఎందుకంటే రాష్ట్రాలతో కేంద్రం ఎప్పుడు కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బట్ నిన్న చెప్పినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్రానికి పర్టికులర్గా చాలా తక్కువ టెస్టులు జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడినట్టుగా చెప్పారు. అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు కూడా ఇదే ఇలాంటి వైరస్ ను రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం రావచ్చు, సో కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి, దీనికి సంబంధించి వైద్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్ సంఖ్య ఉండొచ్చు, డాక్టర్ల సంఖ్య ఉండొచ్చు, పెంచుకోవాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను స్వాగతిస్తున్న కేసీఆర్ చెప్పినటువంటి మాటలు, కానీ మనము గురువింద సామెత కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనం కేంద్రానికి చెప్పే ముందు ఇవాళ రాష్ట్రంలో నీ పరిధిలో ఉన్నటువంటి అంశంలో మీరు ఏం చేశారన్నది ప్రైమరీ క్వశ్చన్. ఇవాళ కంపేర్టివ్ ఎవ్రీ టైం మనం పక్క రాష్ట్రంలో అంటే ఒకేసారి విడిపోయినటువంటి పక్క రాష్ట్రంతో మనం కంపేర్ చేస్తున్నాం. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్రం కన్నా కూడా మెరుగ్గా టెస్ట్ల విషయమై ఉండొచ్చు, ప్రికాషన్స్ విషయమై ఉండొచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు బేస్ గా ఉన్నారు. నిన్న వాళ్ళు 53,000 టెస్టులు చేస్తే మనం చేసింది ఇప్పటి వరకు, అంటే మరణాల సంఖ్య పెరుగుతున్నదై ఉండొచ్చు, ఈ కేసుల సంఖ్య పెరుగుతున్న సమయం అయి ఉండొచ్చు, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 10,000 సంఖ్య మార్కు మీద దాటలేదు. ఎందుకు దాటట్లేదు అని అంటున్నా, నిన్న కేంద్ర బృందం వచ్చి పర్యటించిన అంశం కూడా మనం చూసినాం. కేంద్ర బృందం వచ్చినప్పుడు మీరు చేసినటువంటి దానిపైన ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు, ఎందుకు అప్పటికప్పుడు మెరుగులు దిద్దుతున్నారు, దీనిపైన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా అంటే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిబ్బందికి అందరికీ కూడా మీరు వాళ్ళు వచ్చినప్పుడు ఏమడిగితే ఏమి సమాధానం చెప్పాలా అన్నటువంటి రివ్యూలు కూడా జరిగినటువంటి మనం చూసినటువంటి పరిస్థితి. దాచితే ఎన్ని రోజులు దాగుతుంది అని అడుగుతున్నా నేను, రోగము దాచితే నయం కాదు, అది పెరిగి పుచ్చిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో మరణ మృదంగం మొదలయ్యిందని 100 సార్లు మనం మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ టెస్టులు మీరు ఎందుకు పెంచలేకపోతున్నారని సరైనటువంటి కారణం చెప్పలేదు. ఈ రోజు వరకు కూడా వైద్య సిబ్బందికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మీరు చేయలేదు. మనం ఇదే మాట్లాడుతున్నాం, పలుసార్లు ఇదే చెప్తున్నాం, డాక్టర్లు లేకుండా నర్సులు లేకుండా ఖాళీ బెడ్లు ఉంటే
ఏమంటారు కరోనాకి సంబంధించినటువంటి అంశంలో మనం మెరుగ్గా చేయగలుగుతామా? ఇది ప్రైమరీ క్వశ్చన్. కేసీఆర్ కి ఈ మాత్రం అవగాహన లేదని నేను అనుకోను, కానీ కావాలనే వాంటెడ్ గా ప్రజల యొక్క ప్రాణాలను గాలికి వదిలేసి నిర్లక్ష్యం చేస్తున్న మాట ముమ్మాటికి వాస్తవం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు 10,235 వైద్య సిబ్బంది కొరత ఉన్నది. ఈ సిబ్బంది కొరత ఎవరు చెప్పలే, ఏమంటారు మీ ఆరోగ్య శాఖ మంత్రి అసెంబ్లీ సాక్షి చెప్పినారు. మరి ఎందుకు దీన్ని ఫిల్ చేయట్లేదు? నిన్న మీరు నరేంద్ర మోదీ నన్ను గొప్పగానే ఉంది, కానీ మనం చెయ్యాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో నేను చాలా బేస్ గా చేసిన, ఇంతమంది వైద్యులను నుంచిన, ఇన్ని హాస్పిటల్ ఎక్స్ట్రాగా తీసుకున్నా, ఇంత కరోనాకి సంబంధించిన క్వారంటైన్ నేను ఏర్పాటు చేసుకున్నా అని మీరు నరేంద్ర మోదీకి చెప్పి మీరు ఫాలో అయి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. ఇవాళ కేంద్రం టెస్టులు పెంచుతున్నాం, రికవరీ రేటు 71% ఉంది అని చెప్పారు నిన్న మీటింగ్ లో సీఎం. ఇంకో మాట కూడా చెప్తారు, రికవరీ రేటు నాది 100% 71 లో ఉన్నా అట్ ద సేమ్ టైం 0.7 మాత్రమే నా దగ్గర మరణాల రేటు అని చెప్తున్నాడు. నేనేమడుగుతున్నాను, రికవరీకి సంబంధించి ఆ రోగం రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయభ్రాంతులకు గురయ్యి ప్రజలు ఇవాళ అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నారు. ఏమవుతుందో నిన్నటికి నిన్న చూడండి, భార్య ఆత్మహత్య చేసుకుంది, ఆమెకు వచ్చింది మలేరియా, కానీ ఆమె కరోనా అన్న భయంతో, అంటే ప్రజల్ని అవేర్నెస్ చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు, విఫలం ఉన్నారని చెప్తున్నాను నేను ఇక్కడ. సో ఇంకో విషయం ఏంది అని అంటే, మీరు కరోనాకి సంబంధించినటువంటి పేషెంట్లను పూడ్చిపెట్టడంలో కూడా సరైనటువంటి ప్రోటోకాల్ పాటించట్లేదు, ఉన్నటువంటి గైడ్ లైన్స్ మీరు పాటించట్లేదు. కుక్కలు శవాలను పీక తినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. ఏదైనా అంటే ప్రతిపక్షాలు ఏమంటారు, ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బేకార్ మాటలు మాట్లాడుతున్నారు మా ఎమ్మెల్యేలంతా కూడా, మంత్రులు కూడా మంత్రి స్థాయి వాడి మాటలు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే, మీరు ఇప్పటికైనా కూడా ఎందుకు సరి అయినటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు విఫలమొందుతున్నారు అంటే మీలో చిత్తశుద్ధి లేదు, ప్రజల ప్రాణాలు మాకు అవసరం లేదు, ఈ సమయంలో మాకు కావలసిందల్లా కూడా కాంట్రాక్ట్ల ద్వారా వచ్చేటువంటి కమిషన్ల కోసం, పక్క రాష్ట్రాలకు నీళ్ల కోసం బెనిఫిట్ కావాల్సినటువంటి కార్యక్రమాలు, ఇది మాత్రమే నేను రివ్యూ చేస్తున్నా. సెక్రటేరియట్ మాత్రమే రివ్యూ చేస్తున్నా, సెక్రటేరియట్లు కట్టే బాత్రూములు ఏ వాస్తువులో ఉండాలో నేను రివ్యూ చేస్తున్నా. ఇదండి తెలంగాణ ప్రజలకు కావాల్సింది, తెలంగాణ సమాజానికి కావాల్సింది. ఇవాళ పక్క ఈ సమయంలో ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో నా బ్రతుకును నేను ఎట్లా కాపాడుకోవాలి, నా ప్రాణాలు ఎట్లా కాపాడుకోవాలి, ఇది నాకు కావాలి. దీనికోసం ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఇప్పటి వరకు ట్రాన్స్పరెంట్ గా ఒక వైట్ పేపర్ ని రిలీజ్ చేసింది లేదు, ప్రజలు ఇచ్చినటువంటి ఏమన్నా డొనేషన్ అమౌంట్ కూడా ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసినట్లు అంత అవసరం లేదండి. కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ సిలిండర్లను ఇప్పటి వరకు కూడా టెక్నీషియన్ లేకపోవడం వల్లనే, కేవలం టెక్నీషియన్ లేకపోవడం వల్ల ఆ ఆక్సిజన్ సిలిండర్లు బిగించకుండా అట్లానే, ప్యాకింగ్ కూడా ఇప్పకుండా అట్లానే హాస్పిటల్లో ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ గా నేను కింగ్కోటి హాస్పిటల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు కావాలంటే ఒక్కసారి మీ వెలుగు కెమెరా కానీ లేదనుకుంటే V6 కానీ వెళ్ళి ఒక్కసారి మీరు కవర్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది. ఇది అక్కడ ఉన్నటువంటి వాస్తవికం, నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు నేను చెప్తున్నా. అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్లు కనీసం ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయనటువంటి దుస్థితి, డైరెక్ట్ గా ఒక అంటే ఒక మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఫలానా వైద్యుడు వస్తున్నాడు ఒక సిలిండర్ అరేంజ్ చేయండి అని చెప్పేసి హాస్పిటల్ కి ఫోన్ చేస్తే అతను మా దగ్గర కనీసం మినిమం అది లేదు అని, అంటే టెక్నీషియన్ లేకపోవడం వల్ల నేను చేయలేను సార్ కాబట్టి ఈటల అయితే ఈ దీనికి సంబంధించి ఇంకొక డాక్టర్ ఫోన్ చేసి మంత్రి గారు రిఫర్ చేశారు, నేను ఒక పేషెంట్ పంపిస్తున్నానని ఒక డాక్టర్ చెప్తే ఆ డాక్టర్ కి టెక్నీషియన్ చెప్పినటువంటి అంశం, నేను పేర్లు చెప్పదలుచుకోవాలి డాక్టర్ పేరు, కానీ ఇక్కడ తను చెప్పినటువంటి అంశంలో టెక్నీషియన్ ఓపెన్ గా నా దగ్గర టెక్నీషియన్ లేరు సార్, నేను చెయ్యను, నేను 40 మంది పేషెంట్లను చూస్తున్నా, నేను ఆక్సిజన్ సిలిండర్ కాడ కూర్చుంటే ఈ 40 మందిని గాలికి వదిలేయాలి, ఇలా ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి నేను చెయ్యను అని చెప్పాడు ఓపెన్ గా. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు నడుస్తున్నప్పుడు మరి ఎవరికి మొర పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు అంటున్నా. ఓట్లు వేసి నిన్ను గద్దెనెక్కించింది నా ప్రాణాలు కాపాడమని, నా జీవితం కాపాడమని, నా బతుకు కాపాడమని, నా గురించి ఆలోచించి గురించి నీ కమిషన్ల కోసం కాదు అన్న మాత్రం మరీ గుర్తు చేయదలుచుకున్నా. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కంపారిటివ్ 100 సార్లు ఎందుకు చెప్తున్నామంటే నీకన్నా 100 రెట్లు బేస్ గా ఉన్నాయి. కొత్తగా ఇస్తామని కేటీఆర్ బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేసినటువంటి అంబులెన్స్లు ఏమైనాయి, వచ్చినా ఎక్కడైనా కనబడ్డాయా మీకు? నాకైతే కనిపించలేదు. మీకు కనిపించాయా? ఆర్భాటం కోసం, ప్రచారం కోసం ఒకరి మీద ఒకరు పోటీ పడి మొత్తం 100 అంబులెన్స్ల సంఖ్య చెప్తున్నారు. ఏమైనాయండి అంబులెన్స్లు? కాబట్టి ఇవాళ ఏ మాత్రం కూడా మొన్న ట్విట్టర్ లో స్పందించింది, మొన్న ట్విట్టర్ లో ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా ఎక్కడనిచ్చారా? ప్రభుత్వ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్ పైన మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? తీసుకుంటాము. ఏం తీసుకున్నారు? ఇవాళ యశోద పైన 100 కంప్లైంట్లు వచ్చినాయి, ఎందుకు చేయట్లేకపోయినారు?
ఈ రోజు వరకు మీకు వచ్చినటువంటి కంప్లైంట్ ప్రైవేట్ హాస్పిటల్ పైన 1500 చిలుకు కంప్లైంట్లు వచ్చినాయి. ఎందుకు మీరు చేయలేదు? ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఒక దక్కన్ హాస్పిటల్ కు యశోదకు బెనిఫిట్ చేయడం కోసం ఒక దక్కన్ హాస్పిటల్ పైన తూతు మంత్రంగా మేము ప్రైవేట్ హాస్పిటల్ పైన తీసుకుంటామన్నట్టుగా మీరు ఒక నోటీస్ ఇచ్చి వదిలేస్తున్నారు. కానీ నిజంగా జెన్యున్ గా ప్రైవేట్ హాస్పిటల్లను మీరు కట్టడి చేయనట్లయితే ఈ ప్రజల ప్రాణాలను చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితి ఉంది. తెలంగాణ ఆల్రెడీ చాలా వెనుకబడి పోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నమాట. వాస్తవం ఇది గమనించాలి. రాష్ట్రం యొక్క ప్రభుత్వం యొక్క వైఖరి మాట్లాడాలి. ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేసి చేయాల్సి. మీ దగ్గర కూడా మూడు రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్. టెస్టులు ఎక్కువ చేయాల్సినవి. మీరు ఇక్కడ తెలంగాణలో తిడుతున్నారు, బట్ అక్కడ కూడా పెంచాలి కదా. డెఫినెట్ గా ఎందుకు పెంచామండి? డబ్ల్యూహెచ్ఓ లేకుంటే ఐసీఎంఆర్ చెప్పిన ప్రకారం, లేకుంటే ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఆ రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా స్పీడ్, టెస్ట్ స్పీడ్ పెంచేసి ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడే బాధ్యత ప్రభుత్వాలది. ఆ రకంగా ఆ రాష్ట్రాల్లో కూడా చేస్తారు. ఇక పిఎం చెప్పింది మేము వినాలనా, పిఎం చెప్పినట్టు నడుచుకోవాలా, మేము ఎందుకు ఉండి అని చెప్పే ధోరణి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఉన్నది. ఏ ఒక్క మాటలో కూడా వారి యొక్క మాటలో నిజాయితీ ఉండదు కేసీఆర్ గారి మాటలో. కేంద్ర ప్రభుత్వం చెప్పడం మేము వినడమా అని చెప్పి బేచాలకు పోయి ఈ రాష్ట్రం మొత్తంగా కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేటువంటి ఒక స్థితి వచ్చిందంటే ఎంత ఘోరమైన పరిస్థితి. ఇవాళ పక్క రాష్ట్రంలో చూసినట్టయితే రోజుకు 9-10-11,000 కేసులు వస్తా ఉన్నాయి, పాజిటివ్ కేసులు. ఈ రాష్ట్రంలో హార్డ్లీ 18-19,000 కేసులు. అంటే అక్కడ ఇక్కడ పెద్ద తేడా లేదు. వాస్తవంగా ఇక్కడ కూడా చేస్తే అంతే సంఖ్య రావచ్చు కాక, కానీ టెస్టులు చేయకపోతే ఎట్లా తెలుస్తుంది? ఆ టెస్టులు చేస్తే, కంటైన్ చేస్తే, ఐసోలేట్ చేస్తే ఇంకా పక్క వాళ్ళకు మరి సమాజానికి మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. ఆ విషయాలు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు బాధ్యత వహించడం లేదు. కేవలం ఈటెల రాజేందర్ గారిని పెట్టేసి వారే చూసుకుంటారు, ఆ డిపార్ట్మెంట్ పూర్తిగా న్యాయం చేస్తున్నారు, అహోరాత్రులు నిద్ర లేకుండా కష్టపడుతున్నారు అని చెప్పేసి అటు కేసీఆర్ గారు ఇటు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈటెల గారిని మొత్తం టార్గెట్ చేస్తూ ఈ రాష్ట్రంలో తమాషా చేస్తున్నారు. అది కాదు, ఒక మాట చెప్పినారు పిఎం గారు, లెక్కలు స్పష్టంగా చెప్పండి అని చెప్పేసి. దాని అర్థం కేవలం పిఎం గారికి చెప్పమని కాదు, యావత్ సమాజానికి ఏం జరుగుతా ఉన్నది, ఎన్ని టెస్టులు చేస్తా ఉన్నాం, ఎన్ని చేయాల్సిన అవసరం ఉన్నది, ఎన్ని కేసులు అయితా ఉన్నాయి, ఎంతమంది చనిపోతా ఉన్నారు, ఎన్ని బెడ్స్ ఖాళీ ఉంటున్నాయి. ఏ విషయంలో కూడా ఒక్కసారి ఒక్క అంశంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదంటే డిపార్ట్మెంట్స్ కావచ్చు ఎప్పుడైనా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారా? దీని అర్థం ఏంది? అరే భయ్ బా బీజేపీ టీం రామచంద్రరావు గారి నాయకత్వంలో టీమ్స్ కు పోయితే మోహత్తంగా కొత్త బంగ్లా ఉన్నది, స్టేడియం ను టీమ్స్ గా తయారు చేస్తారు. దేర్ ఆర్ నో పేషెంట్స్ అట్ ఆల్. పేషెంట్స్ అంత మంచి కనబడుతున్నా కానీ పేషెంట్స్ చేయనే పరిస్థితి. కారణం స్టాఫ్ లేదు, డాక్టర్స్ లేరు, వైద్య పరికరాలు లేవు, టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ లేవు. ఈ విధంగా ఆయా దవాఖానాలలో కూడా ఎక్కడ కూడా ఇంతకుముందు ఇందిరా గారు చెప్పినట్టుగా కేంద్రం నుంచి పంపించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా వాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ప్రైవేట్ దవాఖానలు ఫుల్ అవుతా ఉన్నాయి. సర్కారు దవాఖానలో డాక్టర్లు ఉంటే, లేకుంటే ఎక్విప్మెంట్స్ ఉంటే, క్లీన్లీ హైజీనిక్ మెయింటెనెన్స్ ఉంటే ఎవరైనా పేదోళ్ళే కాదు, డబ్బులు ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఆ దవాఖానలో చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ దవాఖానలో చేరట్లేదు. ప్రైవేట్ దవాఖానకు వస్తే కేవలం ఇప్పటి ఒక 2 దవాఖానల మీద రేట్ చేసి ఆ యొక్క దవాఖానను కోవిడ్ దవాఖానలో గుర్తింపు ఇస్తలేము, రద్దు చేస్తున్నాం అని చెప్పినారు. వాట్ అబౌట్ రిమైనింగ్ దవాఖానా? ఆ దవాఖానలో ఛార్జ్ చేయట్లేదా? నిన్న మొన్న ఎక్కడో యూట్యూబ్ చూశాను, తల్లి తండ్రి వాళ్ళ సిస్టర్ ఎవరు జాయిన్ అయితే తండ్రి చనిపోయినాడు, తల్లికి విషయం తెలియదు, దే హ్యావ్ పేడ్ 43 లాక్స్ ఒక్క దవాఖానకి. ఒక్క దవాఖానకి 43 లక్షల రూపాయలు కట్టినాడు, ఇంకా కొద్దో గొప్ప మిగిలి ఉంటే కట్టేది, పెండింగ్ ఉంటే ఆ మిగతా డబ్బులు కూడా కట్టేసి మరి బాడీని తీసుకపోమని చెప్తూ ఆ యొక్క స్టూడెంట్ ని వేధిస్తే ఇదేంటండి అర్థం కాదు. అసలు మానవత్వం ఉన్నదా ఈ యొక్క సర్కార్ కు? మానవీయ కోణంలో పేదల యావత్ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన సర్కార్ ఈ రాష్ట్రం మొత్తంగా కూడా మరి మరణ మృదంగా తయారైతుంటే చూస్తూ చోద్యం చేస్తా సర్కార్. మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో ఆల్మోస్ట్ చాలా రికవర్ అయింది, సిచ్యువేషన్ లో డ్రాస్టిక్ చేంజ్ ఉంది. నిన్న 10 రాష్ట్రాలను పిలిస్తే ఢిల్లీని పిలవలేదు.
యాక్చువల్లీ నిజానికి ఫోర్త్ పొజిషన్ లో ఉంది కానీ ఢిల్లీని పిలవలేదు అంటే అంతగా రికవర్ అయింది ఏంటి మీ అబ్జర్వేషన్? తెలంగాణలో జరుగుతుంది ఏంటి, ఢిల్లీలో జరుగుతుంది ఏంటి? ఇక్కడ ఎక్కువై తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. పైగా సరే ఇది జీవితంలో భాగం అయిపోయింది. ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, దాంతో పెద్దగా బయట కనిపించడం లేదు. అయితే మనం ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి అన్ని రాష్ట్రాల కన్నా మనం ముందుండాలి, అగ్రస్థానంలో ఉండాలి. బంగాళ తెలంగాణ వీఆర్ ది రిచెస్ట్ స్టేట్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి రిచెస్ట్ స్టేట్ లో మరి ప్రజలకు కనీసం బతకడం కోసం వైద్యాన్ని అందించాలి, బతకడం కోసం టెస్టింగ్ చేయాలి, బతకడం కోసం ట్రీట్మెంట్ చేయాలి. వీటి మీద ఫోకస్ చేయాల్సిన బాధ్యత వేరే వాళ్ళతో చెప్పించుకోవాల్సిన పరిస్థితి దుస్థితి అనుభవజ్ఞులైన ఒక ఉద్యమకారుడు ప్రజలతో పూర్తి మమేకమై పనిచేసిన వ్యక్తికి రావడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఏదో కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఇట్లాంటి ఏదైనా వెనకబడ్డ రాష్ట్రాలు, ఇప్పుడు మీరు యూపీ బీహార్ బెంగాల్ ఇట్లాంటి కొంచెం వెనకబడ్డ రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ సిస్టమ్ కూడా వెనకబడి ఉంటుంది, గవర్నెన్స్ కూడా కొంచెం స్లో ఉంటుంది. అది మన ఆంధ్ర తెలంగాణ లాంటివి కొంచెం ఫార్వర్డ్ స్టేట్స్ గా దీన్ని చెప్తారు. గవర్నెన్స్ కూడా అక్కడ ఆఫీసర్స్ కూడా బాగా పనిచేస్తారు, ఆ కాడర్ కూడా మంచి పేరు ఉంటుంది. అంటే ఆ సిస్టమ్ కూడా ఇప్పుడు కొలాప్స్ అవుతుంది అనేది అర్థమవుతుంది దీన్ని చూస్తుంటే. వేరే వాళ్ళతో చెప్పించుకునే దుస్థితి, ప్రైమ్ మినిస్టర్ చెప్పాల్సి వస్తుంది, కోర్టులు చెప్పాల్సి వస్తుంది, ఇంకా వేరే వాళ్ళందరూ కూడా ఇక్కడ బాగలేదు పరిస్థితి అని పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆంధ్ర వాళ్ళందరూ కూడా వాళ్ళ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే అక్కడ కొంచెం కేర్ తీసుకుంటున్నారు, టెస్టులు చేస్తున్నారు, ట్రీట్మెంట్ కూడా ఈ ఆరోగ్యశ్రీ ఇట్లాంటివన్నీ పెడుతున్నారు. గవర్నమెంట్ కొంచెం బెటర్గా ఉంది అక్కడ అని అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి మనం ఎందుకు కారణమయ్యామనే దాని మీద ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మన ఫోకస్ అంతా కూడా ఎమర్జెన్సీ ఉన్న దాని మీద పెడితే కొంచెం ఈ చావులు తగ్గడం కానీ ప్రజల్లో భయం తగ్గడం కానీ జరుగుతుంది. ఇప్పుడు అన్లాక్ అయిన తర్వాత, అన్లాక్ కన్నా ముందు నుంచే తెలంగాణలో కొంచెం ప్రజలు తిరుగుతూ ఉన్నారు, ఆ తర్వాత బాగా ఈ కేసులు పెరిగేందుకు ఛాన్స్ వస్తుంది. ఇది బేసిక్ గా ఈ రోగం నుంచి స్ప్రెడ్డింగ్ ఎక్కువగా అవకాశం ఉంది. ప్రమాదము మరణాల కన్నా ఎక్కువగా స్ప్రెడ్డింగ్ ఉంటుంది. స్ప్రెడ్డింగ్ అయ్యే కొద్ది డెఫినెట్ గా అవి అనారోగ్యానికి దారితీస్తుంది, ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే మరణాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ప్రెడ్డింగ్ ను మీరు కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్ గా మరణాలను తగ్గించవచ్చు, సిస్టమ్ ను బాగు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ స్ప్రెడ్డింగ్ ఎట్లా మీకు తెలుస్తుంది అంటే ఎవరికైనా కరోనా టెస్ట్ ఉందా లేదా ఎవరికైనా ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే టెస్ట్ ద్వారా. అప్పుడు ఒకరికి ఎవరికైనా ఉంటే వాళ్ళను ఆపగలిగితే 100 మందికి 200 మందికి అది వెళ్లకుండా ఆపడానికి ఆస్కారం ఉంటుంది. మనం టెస్ట్లే తక్కువగా చేయడం వల్ల ఈ స్ప్రెడ్డింగ్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఎక్కువ పెరగడం వల్ల ట్రీట్మెంట్ లేదు, ఆక్సిజన్ లేదు, ఫెసిలిటీస్ లేవు, హాస్పిటల్స్ లేవు. ఎవరైనా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతే దోపిడీకి గురవుతున్నారు. భయం ఉంటుంది జనంలో, దీని మీద ప్యానిక్ ఉంది, ఏమవుతుందో ఏమో అని భయమై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది, వివక్షకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి దీన్ని ఒక మన దగ్గర ఏ రాష్ట్రంలో లేని విధంగా సకల జన సర్వేకి సంబంధించిన డేటా ఉంది. ఎవరికి టెస్టులు అవసరమవుతాయి, ఏ ఇంట్లో ఏముంది, ప్రతి ఫోన్ నంబర్ మనందరి దగ్గర అంటే గవర్నమెంట్ దగ్గర ఉంది. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఎంత అనే పర్టికులర్స్ ఉన్నాయి. కాబట్టి ఇంటి డోర్ స్పెసిఫిక్ గా కూడా చేసుకునే అవకాశం మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది చాలా సర్ప్రైజింగ్ అంశం. మన దగ్గర ధనిక రాష్ట్రం, డబ్బులు ఉన్నాయి, చాలా అనుభవజ్ఞులైన మంత్రులు ముఖ్యమంత్రులు అందరు ఉన్నారు, అయినా కూడా ఎందుకు జరుగుతుంది? ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించాలి అన్నాం. మనం ఫ్యూచరిస్టిక్ గా ఏం ఆలోచించాము? ప్రతి ఎమ్మెల్యేకు ఒక బంగ్లా ఉండాలి ప్రతి ఊర్లో అన్నాం. అదే ప్రతి ఊర్లో ఒక మంచి హాస్పిటల్ ఉండాలనే ఒక ఫ్యూచరిస్టిక్ థింకింగ్ చేయలేదు 6 ఏళ్ళుగా. ఈ రోజు మనం అనుకుంటున్నాం. సో అంటే మనకు ఎమ్మెల్యే బంగ్లా అవసరమా? వాళ్ళందరూ కూడా దర్జాగా ఉన్నవాళ్ళే, ఎవరు కొద్ది మందికే ఇల్లు లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యేలకు బంగ్లాలు, ఇంకా పెద్ద పెద్ద భవనాలు, సెక్రటేరియట్లు, ఉన్నదాన్ని కూల్చేసి కట్టుకోవడాలు, ఇవి మన ఫ్యూచరిస్టిక్ థింకింగ్. ఇది కరెక్ట్ కాదు. ఫ్యూచరిస్టిక్ థింకింగ్ అంటే ప్రజలకు ఏది అవసరమో అది చేయగలిగితే, ప్రజలకు అత్యవసరంగా ఉన్న విద్య, వైద్యము, ఉపాధి వాటికి సంబంధించిన వాటి మీద ఫోకస్ చేయగలిగితే బాగుండేది. బహుశా మరి ఇప్పుడన్నా ఆలోచిస్తున్నారు, ఈ ఎమర్జెన్సీ వచ్చి గొంతు మీదకి వచ్చిన తర్వాత అయినా కానీ టెస్టులు పెంచడము, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం మీద ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. యా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వైఎస్ జగన్ లెటర్ రాశారు వాటర్ రిసోర్స్ మినిస్టర్ కు. అట్లాగే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 2 లక్షల క్యూసెక్ల నీరు వరదబోతున్న, ఒక్క క్యూసెక్ కూడా లిఫ్ట్ చేయని పాలమూరు రంగారెడ్డి కొత్త ప్రాజెక్టు, సంగమేశ్వరం కొత్త ప్రాజెక్టు కానే కాదంటూ ఏపీ సీఎం
జలవనరుల శాఖ మంత్రికి లెటర్ రాశారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మొన్న ఆగస్ట్ 5వ తేదీన తాను అటెండ్ అయ్యేందుకు సిద్ధంగా ఉండేది, బట్ వాయిదా వేశారు కేసీఆర్ రాకపోవడం కారణంగా. ఇక ముందు ఎప్పుడైనా డెఫినెట్గా హాజరవుతానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇంద్రా శోభన్ గారు, రెండు డెవలప్మెంట్స్, ఒకటి కల్వకుర్తికి సంబంధించి 2 లక్షల క్యూసెక్ నీళ్లు పోతున్నా వదిలేస్తున్నారు, జగన్ నిన్న లేఖ కూడా రాశారు. బేసిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ల పేరుతోటి మోసం జరుగుతున్నది, మనం దగా పడుతున్నాము, కుట్ర జరుగుతున్నది అని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడు. ఉద్యోగస్తుల విషయము ప్లస్ నీళ్ల విషయము, దీంతో తెలంగాణ మూమెంట్ మొదలయ్యింది. కానీ ఇవాళ వచ్చినటువంటి తెలంగాణలో దేనికోసమైతే పోరాటం చేశా, నేను పోరాట వీరుణ్ణి ఉద్యమ కారుణ్ణి అని చెప్పుకున్నటువంటి చవట దచ్చిన ముఖ్యమంత్రి ఉండడం చెప్తున్నాను నేను. ఎందుకు ఈ మాట మాట్లాడి ఈ బోర్డు ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, నీవు చెప్పిన కాస్ ఇవాళ ఏమైంది అని అడుగుతున్నా. అంటే ప్రజల్ని మోసం చేయడం కోసం, నువ్వు రాజకీయ గద్దె ఎక్కడం కోసమే ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించినవా, మోసం చేసినవా అని ఇవాళ అడగదలుచుకున్నాను నేను. ఎందుకు అని అంటే, నీళ్లు పక్క రాష్ట్రం వాళ్ళు దోచుకపోతున్నా నువ్వు మాట్లాడుతున్నప్పుడు, మాట్లాడి చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో రోజు పంచాయతీ ఉండింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నువ్వు జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉండడం కోసం పక్క రాష్ట్రాలు బాగుండాలి అని అనుకొని నువ్వు ఒక కోణంలో ఒక అడుగు ముందుకేసి ఆయన పిలిచి పంచపక్ష భోజనాలు పెట్టి 2 సార్లు మీటింగ్ అరేంజ్ చేసి కృష్ణ అనుసంధానం చెప్పి తర్వాత మళ్ళీ 2 ఇవాళ జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకొని ఆయన చేస్తున్నాడు అని చెప్పేసి కొడుకేమో సెవెంటరు మా ఇద్దరి మధ్యలో చాలా సన్నదంగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి మేము మంచి మిత్రుడు బాగున్నామని చెప్తున్నాడు. కానీ ఈయనేంటి, నేను దగ్గర విరిసి భోజనం పెట్టి మంచి చేస్తే నాకు కయ్యానికి దూకుతుందని తండ్రి మాట్లాడుతున్నాడు. ఈ కయ్యానికి దూకుతుందని మీరు అనుకున్నప్పుడు ఈ ఇంచుమించుగా సంగమేశ్వరం ఇష్యూ అయ్యి ఉండొచ్చు, లేదంటే రాయలసీమ లిఫ్ట్ కెనాల్ కి సంబంధించి ఉండొచ్చు. ఇది దాదాపుగా మనకి 8 నెలల నుంచి చర్చ జరుగుతున్నది. ఎందుకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాను అని మీరు అనిపించినప్పుడు ప్రైమరీగా ఇనిషియేటివ్ తీసుకొని ప్రతిపక్షాలు మాట్లాడక ముందుకే మీరెందుకు కోర్టు మెట్లు ఎక్కలేదని అడుగుతున్నా. ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఇవాళ నిజంగానే కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే ఈ ఇంత జరిగినాక కూడా, అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకొక మాట చెప్తున్నాడు ఏమని, రాయలసీమగా సంబంధించినటువంటిది ఇది కానే కాదు, వాళ్ళ పాలమూరు రంగారెడ్డే తప్పు ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు కేసీఆర్ 2వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇనిషియేటివ్ తీసుకోలే, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రమే ఇనిషియేటివ్. లెటర్ లో పాలమూరు రంగారెడ్డి దిండిని ఆపమని కేంద్ర మంత్రి లెటర్ రాయలేదు, వాటిని కూడా ఆపాలని కూడా జగన్ కోరారు. నేను అదే అడుగుతున్నా, అంటే జగన్మోహన్ రెడ్డి ఇది ఆపాలని అడుగుతున్నాడు అని నేను అడిగిన దానికి, దీనికన్నా ముందు అంటే ఫస్ట్ టర్మ్ లోనే ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకొని పాలమూరు రంగారెడ్డి చేయాలి అని ఆయన అంటే రీడిజన్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అన్నది మేము కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు చేసినటువంటిది, దీనికి సంబంధించినటువంటి ఈయన రీడిజన్ పేరుతోటి కొంత చేసిన దానికి ఈయన కొత్త ప్రాజెక్ట్ ని ఇలా మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కలవకన్నా ముందు తీసుకున్నటువంటి నిర్ణయం, మరి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ కొత్త ప్రాజెక్ట్ అని ఎందుకు అనిపించింది అని అడుగుతున్నాను. అంటే ఇద్దరి మధ్యన వాటాల వ్యవహారంలో ఎక్కడైనా మీకు పొసగలేదా, లేదు అని అంటే ఇవాళ ఏమంటారు దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి ఏదైనా నాటకం ఆడుతున్నారా అని తెలంగాణ ప్రజల్లో పెద్ద ఎత్తున ఇవాళ ఏమంటారు ఆలోచన పెద్ద ఎత్తున ఇవాళ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి అంశం. ఇవాళ ఇదే డిబేట్ లో ఉన్నటువంటి శ్రవణన్న 100 సార్లు ఇలాంటి ఇష్యూస్ పైన ఆయన కోర్టులో కూడా వాదించినటువంటి పరిస్థితి. మరి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నిజంగానే కేసీఆర్ కి నీళ్ల పైన నా వాట కేటాయింపుల పైన చిత్తశుద్ధి ఉంటే కృష్ణ బేసిన్ లో ఉన్నటువంటి కేటాయింపులు పూర్తిగా నువ్వు ఇప్పటి వరకు వాడుకోలే, నా కేటాయింపులు నువ్వు వాడుకోని అసమర్థుని ఒక అంశం అయితే, జగన్మోహన్ రెడ్డి దోచుకపోతుంటే కూడా మళ్ళా అదే ఆంధ్ర పెత్తనం జరుగుతున్నా కూడా కళ్ళు మూసుకున్న కబోదిలాగా నువ్వు బిహేవ్ చేస్తున్నప్పుడు, ఇవాళ నా యొక్క వాటను వరద వాటర్ ఏదైతే ఉన్నదో దీనిని ఇన్ టైంలో వాడుకోండి. జనరల్ గా వరద జలాలు వర్షాకాలంలోనే వస్తాయి, మరి కేసీఆర్ కి తెలుసా తెలియదా నాకు తెలియదు. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ 3 నెలలు అంటే 90 డేస్ లో ఉన్నటువంటి ఈ వాటర్ వచ్చేటువంటి ఎక్సెస్ వరద వాటర్ ని మనం ఇవాళ వాడుకోలేకుండా పంపులను ప్రాపర్ గా యూటిలైజ్ చేయకుండా నీవు ఇవాళ చాలా కొట్టొచ్చినట్లుగా దక్షిణ తెలంగాణని అన్యాయం చేస్తున్నటువంటి దుర్మార్గపు అన్యాయపు ముఖ్యమంత్రి అని కేసీఆర్ నేను పదే పదే చెప్తున్నా. తెలంగాణ పాలమూరు కేసీఆర్ కి తెలంగాణ కోసం రాజకీయ పునర్జన్మనిచ్చింది పాలమూరు, కానీ
అదే తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు వలస బిడ్డల విషయంలో అయి ఉండొచ్చు, పాలమూరు విషయమై ఉండొచ్చు, ఇరిగేషన్ విషయమై ఉండొచ్చు, కంప్లీట్ గా పక్కవారు పట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. యా మీ పార్టీ ఏంటి విషయంలో? వైఎస్ జగన్ లెటర్ రాశారు, మీకు అక్కడ పార్టీ ఉంది, ఇక్కడ పార్టీ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్ శాఖ పోతిరెడ్డి పాడు దీన్ని చేయాల్సిందే ఉంటుంది, ఇక్కడ వాళ్ళు వ్యతిరేకిస్తారు. మేమే అల్టిమేట్ అని టిఆర్ఎస్ అంటుంది. అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు టిఆర్ఎస్ తో అవుతాయని అంటుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఇది, భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ దృష్టిలో అందరూ సమానులే, అందరికి న్యాయం జరగాలి, అందరు కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి. కానీ ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ చూడండి భరత్ గారు, మీరు తెలంగాణలో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, ఏపీలో జగన్ పార్టీ ప్రాంతీయ పార్టీ, ఈ పార్టీలకు లోకల్ ఇష్యూ ప్రాంతీయ తత్వం ఎజెండా లేకుంటే ఆ పార్టీలు బతకలేవు. దేశ రాజకీయాల్లో అనేక పార్టీలను చూస్తే మనం కేవలం దీని మీదనే ఒక లోకల్ అంశాన్ని పట్టుకొని అనేక దశాబ్దాల పాటు కొనసాగిస్తూ ఆ పార్టీని బతికించుకోవడం, ప్రభుత్వంలోకి రావడం వాళ్ళకు లక్ష్యంగా పెట్టుకోవడం తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ రెమెడీ దాని గురించి కళ్ళ ముందర ఉన్నా కానీ దాన్ని అటెండ్ చేద్దాం అడ్రస్ చేద్దాం అనే ఆలోచన ఉండదు. లేకుంటే ఇక్కడేంది, ఫిఫ్త్ నాడు మీటింగ్ పెడితే ఇద్దరు కూడాను పోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ మాకేం టైం లేదు, నాకు వేరే అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పేసి కేసీఆర్ గారు తప్పించుకుంటారు. ఈ డేట్ కాదు, ఈ డేట్ ఇప్పుడు రేపు ఎల్లుండి వస్తాం మర్నాడు వస్తాం పెట్టాలని చెప్పరు. అటు జగన్ గారు కూడా దాని మీద జవాబు ఇవ్వరు, ఢిల్లీకి పోవడానికి సిద్ధంగా ఉండరు, కేసీఆర్ పోతున్నాడు కాబట్టి నేను పోను, దాని క్లారిటీ ఇవ్వరు. అంటే వాళ్ళకేంది మనసులో ఈ ఇష్యూ ఇదే విధంగా కొనసాగించాలి, ప్రజల్ని ఆ సెంటిమెంట్ తో మనం వెంబడి పెట్టుకోవాలి, రాష్ట్రం మొత్తంగా కూడా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో పవర్లోకి రావడం లక్ష్యం తప్ప ఇంకేం లేదు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం లేకుంటే సిడబ్ల్యూసి కావచ్చు లేకుంటే కోర్టులు కావచ్చు, ఈ యొక్క అంశాలు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు. ఈ రాష్ట్రాలు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారులు ముఖ్యమంత్రి కూర్చొని అడ్రస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడాను అది చేసుకోకుండా కోర్టులు ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి. రెండో విషయం చూడండి మీరు భారత్ గారు, హాఫ్ ఏ మినిట్, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేసే వాళ్ళు ఎవరు? ఓన్లీ సింగిల్ మ్యాన్. అక్కడ ముఖ్యమంత్రికి సపోర్ట్ చేసే ఆ కాంట్రాక్టరే ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కేంద్రం ఎంక్వైరీ చేయించొచ్చు కదా, ఇట్లా ఇటువంటి జరుగుతున్నప్పుడు ఫిక్సింగ్ జరుగుతున్నప్పుడు అనేక రాష్ట్రాల్లో కేంద్రంలో రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు కన్విక్షన్ పడ్డ విషయం మనం చూసాం. ఆజ్ఞతో కలిసి డిఫరెంట్ గా తప్పులు చేసిన వారు చట్టాల్లో చట్టాలతో తిరగటం ఆడితే కోర్టుకు అవుతుంది, జైలుకు ఒక తప్పదు. శ్రవణ్ గారు, ఈ దీని మీద మీరు కోర్టులో కేసు వేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ రాయలసీమ ఎత్తిపోతల వెతకం దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు తెలంగాణ రాయలసీమ ఎత్తిపోతల పథకం ముందుకు వెళ్లకుండా పాలమూరు రంగారెడ్డి వేగవంతం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఒక ఇండివిజువల్గా మీరు ఫైట్ చేస్తున్నారు, బట్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాల్సిన అవసరం ఉంది? మాటలు అయితే చాలా ఉన్నాయి, నిన్న చాలా పెద్ద మాటలు మాట్లాడారు, బట్ చేతలు మాత్రం ఆ విధంగా కనిపించట్లేదు. నిన్న అయితే గవినోళ్ళ శ్రీనివాస్ అని నారాయణపేట సంబంధించిన ఆయన కేసు చాలా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఆ వాదనల కోసం ముగ్గురు న్యాయవాదులను ఆంధ్రప్రదేశ్ ఎంగేజ్ చేసుకుంది. మన రాష్ట్రం నుంచి ఒకరు అక్కడ స్థానికంగా ఉండే న్యాయవాది వచ్చారు, వాళ్ళు పెద్దగా వాదనలు కూడా ఏమి వినిపించలేదు. తెలంగాణ వేసిన కౌంటర్ను మేము చెప్పడం ప్రస్తావించడం జరిగింది తప్ప తెలంగాణకు సంబంధించిన వాదనలు ఏమీ జరగలేదు. తెలంగాణ గవర్నమెంట్ పక్షాన ఒక మాట కూడా మేము కౌంటర్ వేసామని చెప్పింది తప్ప ఏం మాట్లాడలేదు. అంటే కొంచెం లీగల్ విషయాల్లో కొద్దిగా మనం అవగాహన రాహిత్యమా లేకపోతే లీగల్ పైన చిన్న ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అనుకోవచ్చా? వాళ్ళు ముగ్గురు సీనియర్ న్యాయవాదులు ఎంగేజ్ చేసినప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇంత దీని వల్ల వేల కోట్ల నష్టం అవుతుంది, వేల కోట్ల పంటలు పోతాయి, దీన్ని కట్టుకోండిలే అని వదిలేసినట్ట. అంటే విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు మనం నేనే చూస్తున్నా కదా, కాళేశ్వరం ప్రాజెక్టు అడిషనల్ టీఎంసీకి సంబంధించి ముగ్గురు నలుగురు న్యాయవాదులు వచ్చేస్తారు, సెక్రటరేట్ కూల్చివేతకు సంబంధించి ముగ్గురు నలుగురు వస్తారు, ఇంకేదో ఫామ్ హౌస్ సంబంధించి వస్తారు, అప్పీల్స్ చేసేస్తారు, వెంటనే స్టార్ట్ చేయాలి ఆపేయాలి అని వాటి మీద. కానీ ఈ ప్రజల జీవితానికి సంబంధించి వెనకబడ్డ వలసలతో ఇబ్బందులు పడిపోతున్న లక్షల మంది సఫర్ అవుతున్న తెలంగాణలోని దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక కీలకమైన అంశం విషయంలో పట్టించుకోదగ్గ ఊరికేదో మేము పేపర్లు వేసేసినాము అనే ఒక దాన్ని, అది కూడా మీరందరూ
పేపర్ల వెలుగు పత్రిక ద్వారా ఇతర రాజకీయ సమాజం అంతా కూడా విమర్శించిన నేపథ్యంలో కౌంటర్ వేసేసి చేతులు దులుపుకున్న మా పని అయిపోయిందనే ధోరణి వాళ్ళలో కనిపిస్తుంది. లీగల్ గా మనం ఏం ఫైట్ చేసినాం వాళ్ళు అంటే ఇల్లీగల్ ప్రాజెక్ట్ ను లెజిటిమేట్ చేసుకుంటున్నారు. మాకు ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. శ్రీశైలం ఈ కోతిరెడ్డి పాడు అనేది 1500 క్యూసెక్లకు మాత్రమే ప్రపోజ్ చేస్తూ ఏర్పాటు చేసింది. కానీ దాన్ని ఈ రోజు 40,000 క్యూసెక్లకు సమైక్య రాష్ట్రంలో ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు మళ్ళీ 80,000కు మేము ఎక్స్పాన్షన్ చేస్తాము. అది మా లీగల్ మా హక్కు అని చెప్తున్నారు. కానీ దాన్ని ఫైట్ చేయడంలో తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడో కృష్ణా ట్రిబ్యునల్కి వెళ్ళినాం అయిపోయింది అనే ధోరణి ఉంది. కృష్ణా ట్రిబ్యునల్ తేల్చకపోతే దానికి ఒక డెడ్ లైన్ పెట్టండి, తేల్చాల్సిందే అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాను. అంటే లీగల్ సంబంధించిన అవేర్నెస్ సరిగ్గా లేదు. చాలా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ ఆంధ్రాలో చేపడుతున్నారు. తెలంగాణలో అవసరం కొద్దీ చేపడుతున్నారు, అక్కడ ఎక్సెస్ అజీర్తి కోసం చేస్తున్నారు. మీరు పోలవరం ప్రాజెక్టు ఒకవైపు 60,000 కోట్లతో కడుతూనే మరోవైపు పట్టిసీమ పురుషోత్తపట్నం కట్టేసుకున్నారు. అవి కట్టేసుకున్న తర్వాత ఇంకా పోలవరం అవసరమే లేదు. అయినా మేము కట్టుకుంటాం, ఇది మాకు లీగల్ అంటుంది. ఇప్పుడు పోతిరెడ్డి పాడు 179 టీఎంసీలో ఒక సంవత్సరంలో తీసుకెళ్లిపోయినారు. కానీ వాళ్లకు వాటర్ సర్ప్లస్ అలొకేషన్లు కూడా 100 టీఎంసీల వరకు మాత్రమే వాళ్ళకి కావాలి. అయినా మేము 179 తీసుకపోయినా కూడా మాకు ఇంకా కావాలి, ఇది వాటి కోసమే తీసుకుపోతున్నాం అంటారు. 179 తీసుకపోవడమే తప్పు, అసలు అంత దానికి అలొకేషన్సే లేవు. ఇవన్నీ సర్ప్లస్ వాటర్ మీద డిపెండ్ అయినవి. సో కాబట్టి ఈ వీటికి సంబంధించిన అవగాహన తెలంగాణ నాయకత్వం ఈ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఇంకొంచెం బెటర్ గా చేసి జల వివాదాలు జల పరిరక్షణ జల జలాలను కాపాడుకునే పని. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, ఇంద్రా శోభన్ గారు. నిజంగానే కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే నీళ్ళ విషయంలో ఇట్లా కళ్ళు మూసుకున్న కబోదులాగా ప్రవర్తిస్తున్నాడు. రెండో అంశం ఉద్యోగస్తుల విషయం కూడా. థ్యాంక్ యూ ఇంద్రా శోభన్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, శ్రవణ్ గారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం చేతల్లో చూపించాల్సిన సమయం అయితే ఆసనమైంది. కేవలం మాటలు మాట్లాడకుండా, ఎందుకంటే అవతల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వెళ్ళి సాధ్యమైనంత త్వరగా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టేట్ 2 V6.